శ్రీరామ్ ప్రియా హిందుబంధులరా, మనం కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనం వెళ్తూ ఉన్నాం, సీతారాగర్ వెళ్ళాం. సో విషయం ఏంటంటే, ఇప్పుడే మన వాడు చెప్పాడు, ఎక్కడో ఏదో జిల్లాలో వాళ్ళు ఒక ఆటో వేసుకొచ్చేసి లోయ ఈ లోయ అంటూ ఏదో మాయ వాళ్ళంతా మైకులు పెట్టి హడావుడి చేస్తున్నారట. చేస్తుంటే మనవాడెవడో వెళ్ళి, ఏయ్ మీరు ఎందుకు పెడతారు అని అడిగాడంట. హిందువులకి, ధర్మ పోరాటం చేసే హిందువులకి నా విజ్ఞప్తి ఏంటంటే, వాడు మైకులే పెట్టని, పేపర్లే పంచని, మీరు ఎవరు ప్రశ్నించకండి. అలా ప్రశ్నిస్తే వాళ్ళకి ఆ నల్ల పుస్తకం చదవడం వలన నల్లని మనస్సులు కలిగి ఉంటారు కాబట్టి వారు ఏం చేశారు, వాడు ఆ ప్రశ్నించిన వాడిని ఏదో చేసాడు అంటూ వాడి మీదకి ఏదో కేసు పెట్టారట. అలా ముట్టే ప్రశ్న లేదు, ప్రశ్నించే పని కూడా చేయకండి. మరి ఏం చేయాలి? మీరు 10 మంది ఉంటే ఒక్కోడు 100 వేసుకోండి, 200 వేసుకోండి, లేకపోతే ఎవరినన్నా అడగండి, అడిగి మైక్ కొనండి, హ్యాండ్ మైక్ ఉంటుంది. ఇప్పుడు మనం దోమలు పోవాలి, ఏం చేస్తున్నాం? గుడ్ నైట్ వాడతాం, లేకపోతే దోమతెర వాడతాం, ఇంకా బ్యాట్ వాడతాం. దోమల నుంచి రక్షించుకుని మనం కాపాడుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాం కదా, నథింగ్ రాంగ్. అలాగా ఇక్కడ మైకు అనేటువంటి దాన్ని ఒక్కదాన్ని వాడితే మనకి అసలు ఈ సమస్య ఏముండదు. ప్రకాశం, ఆంధ్రకేసర్ ప్రకాశం పంతుల గారికి జై. కాబట్టి మీరు మైకు వాడండి. ఏం చేయాలి? చక్కగా మీకు పెద్ద పెద్ద భజనలు ఏం రావక్కర్లే. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. బాబు ఈ ఫ్లైఓవర్ అవదా ఇంకా? అచ్చా సరే, అదే మనం ఏం చేయలేంలే, ఓవర్ అయిపోతే ఇంకా ఫ్లైయే అంత. సో మీరు పొన్నమి ఘాట్ అంటే అడంబక్కది కదా, అచ్చా పైన అక్కడైనా ముంచింది మొన్న? అచ్చా 40 మందిని ముంచింది అక్కడైనా? పర్లేదు, కృష్ణమ్మే ముంచేద్దులే అందరిని కలిసి, ఏం పర్వాలే. కానీ అయితే హిందువులారా, జై భవానీ, భవానీ స్వామి వెళ్తున్నారు. హిందువులారా కాబట్టి మైక్ ఒకటి కొనుక్కోండి, ఎవడొచ్చినా బైక్ తీయండి, మైక్ పెట్టండి, ఇంతే మన స్లోగన్. మీరు మైక్లో పాడగలిగితే మంచిదే, లేదా పాటలు పెట్టేయండి. ఓ చిప్పు వాడిది డప్పు, మంది చిప్పు, తేడా వస్తే తీయండి చెప్పు, అర్థమైందా? కాబట్టి భవానీ దీక్ష మహోత్సవాలు ఓకే. కాబట్టి మీరు మైక్ పెట్టండి, మీ గుళ్ళల్లో మైక్ పెట్టండి. మొన్న ఇంకో పిల్లడు ఏదో ఫోన్ చేశాడు కృష్ణా జిల్లా నుంచి, గురుగారు వాళ్ళు గుడి ముందే పెట్టారు అంటే మైక్ పెట్టచ్చు కదా నాన్న. మన వాళ్ళని అడిగాను మైకు, వాళ్ళు ఏమో ఇవ్వలేదు, తాళం వేసిపోయారు అన్నాడు. కాబట్టి మీరు మైక్ పెట్టుకోండి, చక్కగా హ్యాండ్ మైక్ దొరుకుద్ది, తీసుకుని మైక్ పెట్టుకోండి. వాళ్ళు మొదలెట్టగానే మీరు మొదలెట్టండి, వాళ్ళు వెనకాలే వెళ్ళండి. ఎందుకని? వాళ్ళు ఏమంటారు, ఇది స్వతంత్ర భారతదేశం, రాజ్యాంగం మాకు హక్కిచ్చింది, మేము ఎలాగైనా ప్రచారం చేసేస్తాం విచారం లేకుండా, మీ దేవుడు సైతాను రాళ్ళు రప్పలో అని మేము మైకుల్లో చెప్పేస్తాం, ఇది మా హక్కు అంటుంటాడు. సో రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలు ఎవరున్నారు? శ్రీరామచంద్ర. అంబేద్కర్ ఏం తెలివి తక్కువ ఏం కాదు, ఆయన మహాజ్ఞాని, బోల్డ్ అని చదువులు చదివి డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాడు ఆయన. సో అటువంటి ఆయన ఎవరు ఫోటో పెట్టాడు? రాముడు గారు ఫుల్ ఫ్యామిలీ ఫోటో పెట్టాడు. కాబట్టి రాజ్యాంగంలో విగ్రహారాధన యాక్సెప్టబుల్, రాజ్యాంగమే చెప్పిన దాన్ని కాదనే పనికిమాలిన నల్లట్ట పుస్తకం ఎవడైనా పట్టుకుని వస్తే మీరు క్వశ్చన్లు అవి చేయొద్దు. వాడు ప్రచారం చేసే హక్కు వాడికి ఎలా ఉందో, మన ఊళ్ళో మనం ప్రచారం చేసుకునే హక్కు లేదా మనకే? కాబట్టి చక్కగా మైక్ వెనక మైకు, అప్పుడేదో పాట ఉంది తెలంగాణ అండి, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, అది ఆ మాదిరిగా ఆడు మైక్ కట్టుకొస్తే మైక్ కట్టండి, చక్కగా కరతాళాలు తీసుకోండి,
ఊరికి 20 రూపాయలకి కూడా కరతాళం దొరుకుద్ది. వెనకాల చక్కగా భజన చేసుకుంటూ వెళ్ళిపోండి. వాళ్ళ మతం మంద వ్రతం, వాళ్ళు మరిచిపోయింది గతం, వాళ్ళు పెరిగితే అయ్యేది కథం. అందుకని ఏషత్ మమ్మ వ్రత అన్న రామచంద్రమూర్తి, సర్వభూతేభ్యో అన్ని జీవుల్ని నేను రక్షిస్తాను అన్నవాడు రామచంద్రమూర్తి. ఏ భూతమైనా నేను భక్షించేస్తాను అన్నాడు వీళ్ళ గాడు. కాబట్టి భక్షించే గాడు మనకొద్దు, రక్షించే గాడు మనకు కావాలి. కాబట్టి ఇందులరా మైకు కొనండి, మైకు పెట్టండి, బైకు తీయండి, మైకు పెట్టండి. ఇదొక్కటే మార్గము ఈ దరిద్రం నుంచి మనం మనం రక్షించుకో. ఇది వైరస్, ఇది వైరస్. మనం భజన చేయడం, నగర సంకీర్తనం చేయడం, మైకు తీయడమే యాంటీవైరస్. చేస్తారు కదా, చేస్తారా? ఎస్ అని పెట్టండి, చేస్తామని చెప్పండి. జై శ్రీరామ్.